ఒక సభ నిర్వహిస్తూ ఉండడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మగని కొట్టి మొగసాల నెక్కిన నిరజానలో ఉంది బీజేపీ నాయకుల తీరు. దొంగతనం చేసిన వ్యక్తే దొంగ 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 అని గావు కేకలు పెట్టినట్టుంది బీజేపీ నాయకుల వైఖరి. రాయలసీమకు నంబర్ 1 ద్రోహి బీజేపీ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రం కోసము, ప్రత్యేకించి రాయలసీమ కోసం ప్రత్యేక హోదా ఇస్తే 5 సంవత్సరాల పాటు దాన్ని అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ నిధులిస్తే దాన్ని అమలు చేయకుండా రాయలసీమకు తీరని ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సంయుక్త ఉక్కు కర్మాగారం మంజూరు చేస్తే దాన్ని మొదలు పెట్టకుండా రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మన్నవరం దగ్గర విద్యుత్ పరికరాల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే దాన్ని మూసివేసి రాయలసీమకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ. ఒదిక్కు తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్ మొదలుకొని అందరూ కూడా రాయలసీమకు గుండెకాయలాంటి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు రాయలసీమ ప్రజలను అవమానిస్తూ, రాయలసీమ ప్రజలు ఫ్యాక్షనిస్టులు, రాయలసీమలో ఎయిర్పోర్ట్, రాయలసీమ కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ అని రాయలసీమను కడప జిల్లాను ఎగతాళిగా మాట్లాడినటువంటి నాయకుడు సోము వీర్రాజు గారు. కానీ ఇటువంటి వీళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా రాయలసీమను కించపరుస్తూ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు రాయలసీమ రణవేరి సభ పేరుతో సమబెడుతున్నారు. మీకు నిజంగా రాయలసీమ పట్ల ప్రేమ ఉంటే ముందు మీ చేతిలో ఉన్న సమస్యలను పరిష్కరించండి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిన సమస్యల మీద పోరాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉంది.